ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు ఈ నాలుగున్నర సంవత్సరాల పాలనలో గిరిజనుల గురి జరిగిన అన్యాయం గురించి ఈ నెల ఆరో తారీఖు నాడు పత్రిక రూపంగా నేను తెలియజేయటం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరగారు ఆయన ఎక్కడ నిద్రపోతుండో ఏమన్న కానీ పత్రిక రూపంలో ఎప్పుడు తెలియజేశామో క్షణాల్లో నా మీద కేసు పెట్టటం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇప్పించటం జరిగింది ఇది నోటీసు ఈ ప్రభుత్వం గారు మీరు ఇది ఈ ఫార్టీ వన్ ఏ నోటీసు నేను ఒక గిరిజనుడిని గిరిజన సమస్యల గురించి నేను తెలియజేస్తే నా మీకుదా ఇంటికి పోలీసులు వచ్చి దౌర్జన్యంగా అది కూడా సాలూరు నుంచి విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోలీసులు రావటం చాలా ఇబ్బంది పడ్డాం అదేవిధంగా అవమానలు పడ్డం అంటే గిరిజనులు గిరిజనుల హక్కుల కోసం మేము పోరాడకూడదా అని ఈ ఉప ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నా అయ్యర్ రాజేంద్ర ద్వారా గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గిరిజనులకు మీరు ఏం ఊరగబెట్టారు నేను చెప్పింది ఒకటే గిరిజనులకు సంబంధించిన పదహారు సంక్షేమ పథకాలు రద్దు చేశారు బెస్ట్ బెస్టల్బుల్ స్కీమ్ తీసేయటం వల్ల పదిహేడు వేల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు విదేశీ విద్య తీసేశారు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తీసేసారు అదేవిధంగా గిరిపుత్రిక ఆ పథకాన్ని కూడా తీసేశారు అంటే మీరు పని పని చేయరు ప్రజలకి కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం క్షణాల్లో కేసు పెడతారు ఇది ఎక్కడి దౌర్జన్యమని ఈ ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఈ ఉప ముఖ్యమంత్రి ఓలీ సాలూరు నియోజకవర్గానికే పనిచేస్తున్నాడు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తిరగట్లేదు అయితే మొన్న సోమవారం నాడు పోలీసులు ఇచ్చిన నోటీసు పైన నేను సాలూరు వెళ్తే అక్కడ కూడా సాలూరు గిరిజనులకి అడిగినా ఇక్కడేం పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమైనా పనిచేస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం విఫలమయ్యాడు పనిచేయట్లేదు ఇక్కడేమైనా పనిచేస్తున్నాడని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది కల్లా ఒకటి ఆయన సొంత గ్రామాల్లో కూడా స్కూల్ లేదు కేంద్రం నుంచి వచ్చిన గిరిజన విశ్వవిద్యాలయం వస్తే ఇక్కడ వద్దన్న వ్యక్తి ఈ ఉప ముఖ్యమంత్రి రాజన ధోర అందరు చెప్పుకుంటున్నారు అంటే ఇలాంటి దౌర్భాగ్యులు ఇలాంటి ఒక మాట చెప్పాలంటే అన్యాయం చేసేటోళ్ళు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని నేను కోరుచున్నాను ఇవాళ ఏజెన్సీలలో గిరిజనులకు డోలీ పెట్టి తీసుకెళ్తున్నారు హాస్పిటల్ సౌకర్యం లేక గత ప్రభుత్వంలో డాక్టర్లు పోస్టులు భర్తీ చేస్తే ఈ ప్రభుత్వంలో అక్కడ ఉన్న డాక్టర్లు కూడా మైదాన ప్రాంతాలకు తీసుకొచ్చి అక్కడ డాక్టర్లు లేకుండా చేస్తూ ఉన్నారు గిరిజనుల పైన జరుగుతున్న దారుణా దారుణ గురించి మాట్లాడితే కేసు మొన్న ఒంగోల్లో నవీన్ అనే గిరిజనే ఓసి వాళ్ళు నోట్లో మూత్రం పోసి చేస్తే ఆయన కేసు పెడితే నెల దాకా ఆయన కేసు తీసుకుపోవటం ఇది దుర్మారం కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని కూర్చున్నాను ఆ రోజు మాట్లాడలేదు నకిరికల్లో ఒక గిరిజన మహిళని ట్రాక్టర్తో తొక్కిచ్చి హత్య చేస్తే ఆ రోజు కూడా ఈ ఉప ముఖ్యమంత్రి మాట్లాడలేదు అదేవిధంగా ఇవాళ గిరిజనులు ఏం చేయాలో తెలియక గిరిజన నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు తీసుకుపో వెళ్తూ ఉంటే వాళ్ళ గురించి మాట్లాడలేదు గిరిజన నిరుద్యోగులు ఇవాళ గంజాయి సాగు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు ఇంట్లాంటి దౌర్భాగ్యాలు అనుభవిస్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీమ్ డబ్బులని దారి మళ్ళిస్తూ ఉన్నారు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని దారి మళ్ళిస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో తండాలు పంచాయతీ చేస్తే ఈ ప్రభుత్వంలో ఆ తండాల పంచాయతీకి నిధులు ఆపేశారు ఈ ప్రభుత్వంలో ఒక్క కిలోమీటర్ అంటే ఒక్క కిలోమీటర్ సి సీసీ రోడ్డు కానీ మెటల్ రోడ్డు వేసిన పాపం లేదు ఇప్పుడు వర్షాకాలమైనా కానీ కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య బాగా విపరీతంగా ఉంది గత ప్రభుత్వంలో ప్రత్యేక డిఎస్సి గిరిజనులు డిఎస్సి పెడితే ఈ ప్రభుత్వంలో ఆ డిఎస్ఏ తీసేశారు గిరిజన గురుకులంలో అవినీతి విచ్చలవిడిగా అవుతుంది కేంద్రం నుంచి వచ్చిన ఏకలవ్య గిరిజన గురుకు గురుకులానికి సంబంధించిన పదహారు కోట్ల రూపాయలు ఏమైనా అని నేను తెలియ చెప్తే దాని మీద కేసు పెట్టారు అంటే మీకు ప్రశ్నించకూడదు ఏం మాట్లాడకూడదు మీరు అవినీతి చేసినా కానీ చూసుకుంటూ ఊరుకోవాలి ఇది ఎక్కడ న్యాయమని ఈ ప్రభుత్వానికి ఈ ఉప ముఖ్యమంత్రి నేను తెలియజేస్తున్నా మీరు పద్ధతి మార్చుకోండి ఎందుకంటే రాజన్న దొరగారు మీకు విడిచిపెట్టే పనే లేదు నాకు జరిగిన అన్యాయం మా గిరిజన జాతికి జరిగింది నువ్వు అహంకారపూర్తిగా వ్యవహరిస్తావునావు నేను విడిచిపెట్టను కేంద్రానికి వెళ్ళి ఎస్టీ కమిషన్ తెలియజేస్తా నీ అవినీతిని తెలియస్తా మీ దుర్మార్గాలు తె తెలియజేస్తా మీరు ఎక్కడ గిరిజన గ్రామాల్లో ఎక్కడ తిరగకుండా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు ఈ వేధింపులు మేము ఇక్కడితో వదిలిపెట్టాం మీ అంతు చూస్తాం ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను పత్రికా రూపంలో ఇవాళ చెప్తా ఉన్నారు ఎక్కడ చూసి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా ఉంది పత్రికలో వస్తూ ఉన్నావు పడకేసిన పాలన మీరు గిరిజనుల గురించి ఏ రోజున సమీక్షించారా ఏ జిల్లాలోన సమీక్షించారా ఎక్కడైనా మాట్లాడారా అలాంటి మాటలే మాట్లాడరు డెవలప్మెంట్ మీకు అనేది తెలియదు మీకు మాత్రం తెలిసిందగల్లా అక్రమ కేసులు పెట్టడం బనాయించటం ఇవాళ గిరిజన యువకులు చాలామంది బలైపోతున్నారు వాళ్ళ మీద అక్రమ కేసులు గంజాయి కేసులు పెడతా ఉన్నారు గత ప్రభుత్వంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిస్తే ఈ ప్రభుత్వంలో మంత్రంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకే ఇచ్చారు కానీ నిజమైన గిరిజనులకు మాత్రం ఇవ్వలేదు మీ ప్రభుత్వంలో ఇవాళ గిరిజనులకు జరుగుతున్న అన్యాయం గురించి అంతా ఇంత కాదు మీ ప్రభుత్వం మాటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అప్పుడు గిరిజనులకు ఫ్రీ కరెంట్ అన్నారు ఇవాళ రెండు వందల యూనిట్ దాటితే మీకు బిల్లు కొట్టమంటున్నారు ఇవాళ వ్యవ గిరిజన వ్యవసాయం చేసుకునే గిరిజనులు కూడా ఇవాళ బిల్లు కొడుతూ ఉన్నారు అదేవిధంగా మీరు మీ పద్ధతి మార్చుకోవాలి మరి లేని పక్షంలో మాత్రం మీరు రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కోరుచున్నాను అదేవిధంగా గతంలో ఈ ప్రభుత్వం ఏమని సమా ఏమని చెప్పింది గిరిజనులకి మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటాం గిరిజనులు నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా చేస్తాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లా పోస్టు భర్తీ చేస్తాం మీకు న్యాయం చేస్తూ ఉంటున్నారు ఇవాళ మీరు చేసేది ఏంటి గంజాయి సాగు చేసుకోమంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గిరిజనులంటే గంజాయి సాగు చేసుకునేటాడు వాళ్ళలాగా భావిస్తూ ఉన్నారు ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏ అధికారి మాట్లాడినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉప ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జోల్లో పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరుకువెల్లిలోనే గిరిజన గ్రామాలకు దత్తక తీసుకున్నాడు అది గిరిజన పక్షపాతి గిరిజనలో కానీ అరిజన్లో ఎస్సీ ఎస్టీలో మంచి పేరు వస్తూ ఉంటే సహించుకోలేకపోతున్నారు రేపు రానన్నది తెలుగుదేశం గవర్నమెంట్ అని సర్వేలన్నీ కోడి కోస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఇవాళ రాజమండ్రి జైల్లో పెట్టారు సి ఓటర్ సర్వే స్పష్టంగా చెప్తుంది వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అని కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం అది మింగుడు పడట్లేదు ఎస్సీని విడిచిపెట్టట్లేదు ఎస్టీలను విడిచిపెట్టలేదు మైనార్టీలను విడిచిపెట్టట్లేదు మహిళలను కూడా విడిచిపెట్టట్లేదు ఈ ప్రభుత్వం అక్రమ కేసులు ప్రభుత్వం ఈ దుర్మార్గు ప్రభుత్వం పోవాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ దుర్మార్గు పాలన ఈ అవినీతి పాలన పోవాలని మేము కూడా ఎస్టీషల్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి ఈ జగన్మోహన్ రెడ్డినికి వస్తే పైన కేసు పెడతాడని ఇది ఇదే విధంగా పద్ధతి మార్చుకోవాలని ఈ ప్రభుత్వానికి కోరుతున్నాము గత బడ్జెట్లో కూడా గిరిజనులకి తక్కువ బడ్జెట్ ఇచ్చారు అదేవిధంగా ఇవాళ గిరిజన గ్రామాలలో చాలా దారుణాది దారుణం అదేవిధంగా వ్యాధులు అయితేనేంది విశ్వ స్వరాలు అయితేనేంది వాళ్ళని పట్టించుకున్న నాదు లేడు గత ప్రభుత్వంలో గిరిజనులు కూడా చదువుకోవాలి నాణ్యమైన విద్య కావాలని సంక్షేమ హాస్టల్కి గురు గిరిజన గురుకురాలుగా మారిస్తే దానికి రిక్రూట్మెంట్ లేకుండా చేసిన ఈ ప్రభుత్వం దానికి వచ్చే నిధులు కూడా తీసేస్తా ఉన్నారు ఏఎన్ఎం పోస్టులు ఇవాళ మంత్రి పేసి నుంచే నడుస్తూ ఉన్నాయి డబ్బులు తీసుకొని ఇస్తూ ఉన్నారు ఏఎన్ఎం పోస్టులకి ఇది ఎక్కడ దారుణం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ ప్రభుత్వం అంటేనే అవినీతి ప్రభుత్వం నామక వస్తేనే డిప్యూటీ సీఎం ఇచ్చారు నీకు కానీ నువ్వు మాట్లాడలేని ఉప ముఖ్యమంత్రి ఉంటేంది ఊడితేంది అదేవిధంగా గిరిజన గురుకులాలలో గత కొన్ని సంవత్సరాలకు పనిచేస్తున్న వాళ్ళకి ఇప్పుడు దాకా కనీసం సారీలు కూడా ఇవ్వట్లేదు వాళ్ళతో గొడ్డి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు జీతాలు లేక వాళ్ళు అవస్థపడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకే తెలియదు ఈ ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరగారు మీ పద్ధతి మార్చుకోవాలి మీ పద్ధతి మార్చుకొని గిరిజనులపైన అక్రమ కేసులు పెట్టొద్దు మేము మీ గురించి మాకు పెట్టిన కేసు మీద నేషనల్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మీ అవినీతిని భాగవతానికి బయటపెట్టి రేపు రానన్న గిరిజన ఎన్నికల్లో ప్రతి గిరిజన తండాల్లో గూడాల్లో తిరిగి మేము తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారి గెలిపించి అప్పుడు కనుక ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నేను కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ